ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి ఔన్నత్యం కోసం అహర్నిశలు పరిశ్రమించి పోరాటం చేసి పరమపదించినటువంటి పొట్టి శ్రీరాములు గారు నిజంగా చిరస్మరణీయుడు ఏ ఆశయ సిద్ధి కోసం నిరంతరం పరితపించి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష ద్వారా ఆమర దీక్ష ద్వారా ఈరోజు ఆయన మన ముందు లేకపోవడం కానీ చరిత్ర మాత్రం శ్రీరాములు గారిని పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయే పరిస్థితి లేదు ఇందులో ఈయన వర్ధంతి జయంతి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలు కూడా ఒకటి ఆలోచించాలా ఎందుకంటే అవకాశవాద రాజకీయాల కోసం వేర్పాటువాదాన్ని అదేవిధంగా విచ్చితిని విద్వేషాలని వెలిగించేటువంటి పరిస్థితి గ్రహించి ఉండంటే పొట్టి శ్రీరాములు గారు అవసరమా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి భావన ఉండేది అందుకని ఆయన ఆత్మ శాంతి కలగాలంటే నిజంగా ఏ ఆశయసిద్ధి కోసం అహర్నిశలు పరిశ్రమించాడో రాష్ట్ర అభివృద్ధి కోసం ఔన్నత్యం కోసం తెలుగువాడి జాతిని దశ దిశలా ఎనుమడింపజేయడానికి నందమూరి తారక రామారావు గారు ఒక కోణంలో ప్రయత్నం చేస్తే పొట్టి శ్రీరాములు గారు కూడా ఆయన తన పను చాలించి ఈ రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగ నేతది నేటి నేతలు దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటే కనీసం ఆయన ఆశయాలకు ఆయన విధానాలకు విఘాతమైనటువంటి కార్యకలాపాలు నడవాల్సినటువంటి నడపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని ఈ యొక్క వర్ధంతి గుర్తుకు వస్తుంది. Thank you.